శుభోదయం పిల్లలు, మనము ఇంతకుముందు తెలివైన అమ్మాయి పాఠాన్ని చదువుకోవడం జరిగింది. ఈరోజు ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి వ్యాకరణ అంశాల గురించి తెలుసుకున్నాం. ముందుగా అర్థాలు. షష్ఠి పూర్తి 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత జరిపే వేడుక తండోపతండాలు గుంపులు గుంపులుగా అంటే ఎక్కువగా విద్వాంసులు పండితులు ఆత్రముగా ఆసక్తిగా గంగాణము ఒక పాత్ర పొగడ్తలు మెచ్చుకోవడం మేధావులు తెలివి కలిగిన వారు ఉవిళ్ళూరు తహతహలాడు వేదిక సమావేశం జరిగే చోటు స్టేజీ విపరీతము ఎక్కువ. ఈ క్రింది వాటికి సరైన సమాధాని బ్రాకెట్లో రాయండి. రాజ్యంలో ఉత్సవాలు జరగడానికి కారణం రాణిగారి షష్ఠి పూర్తి, రాజుగారి షష్ఠి పూర్తి, మంత్రి గారి షష్ఠి పూర్తి. సరైన సమాధానం రాజుగారి షష్ఠి పూర్తి. నెక్స్ట్, రాజుగారి సభకు వెళ్తానని మారాం చేసినది ఎవరు? రైతు కూలి వెన్నెల. సరైన సమాధానము వెన్నెల. రాజుగారు సభలో ప్రశ్న అడిగిన రోజు ఏ రోజు? పౌర్ణమి రోజు, అమావాస్య రోజు, గ్రహణం రోజు. సరైన సమాధానం పౌర్ణమి రోజు. వంటవాడికి బంగారు నాణ్యాలు ఇచ్చినది ఎవరు? రాజు, సైనికుడు, మహారాణి. సరైన సమాధానము మహారాణి. వెన్నెల రాజుగారి నుండి బహుమతి పొందడానికి కారణం రాజుగారు చెప్పింది శ్రద్ధగా వినడం, వెన్నెల అదృష్టం, నాన్న భుజాల మీద కూర్చోవడం. సరైన సమాధానం రాజుగారు చెప్పింది శ్రద్ధగా వినడం. వ్యతిరేక పదాలు ప్రశ్న, జవాబు, అదృష్టం, దురదృష్టం, పౌర్ణమి, అమావాస్య, కోపం, శాంతం, జాగ్రత్త, అజాగ్రత్త, చిన్న, పెద్ద, పొగడ్త, నింద, అవసరం, అనవసరం. ఈ క్రింది మాటలను వచనాలను రాయండి. ఒక వ్యక్తి లేక ఒక వస్తువు లేక ఒక జంతువును సూచించేదే ఏకవచనం. ఉదాహరణకు రాజు, బల్ల, సింహం. ఒకరికంటే ఎక్కువ వ్యక్తులను లేక ఒకటి కంటే ఎక్కువ వస్తువులను లేక జంతువులను సూచించేది బహువచనం. ఉదాహరణకు రాజులు, బల్లలు, సింహాలు. ఇప్పుడు ఏకవచనం బహువచనం. ఉత్సవం ఉత్సవాలు, నాణ్యం నాణ్యాలు, పండితుడు పండితులు, మేధావి మేధావులు, పొగడ్త పొగడ్తలు. సొంత వాక్యాలు. ఉత్సవాలు శ్రీరామనవమి ఉత్సవాలు మా ఊరిలో ఘనముగా జరిగాయి. నెక్స్ట్, ఉవిళ్ళూరు సినిమా చూడాలని పిల్లలు ఉవిళ్ళూరుతున్నారు. నెక్స్ట్ వన్, ప్రకటన వార్తాపత్రికలోని ప్రకటన చూసి సంతోషించారు. నెక్స్ట్, తండోపతండాలు ముఖ్యమంత్రి గారి సభకు ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. నెక్స్ట్ వన్, బహుమతి ఆటల పోటీల్లో నాకు బహుమతి వచ్చింది. ఇక్కడ ఈ క్రింద ఇవ్వబడిన మాటల ఆధారంగా ఖాళీలను పూరించండి. జయంతి, వర్ధంతి, వజ్రోత్సవం, వార్షికోత్సవం, రచితోత్సవం, శతాబ్దోత్సవం, స్వర్ణోత్సవం, శతాబ్దోత్సవం. ఉదాహరణకు 60 సంవత్సరాలకు జరుపుకునే వేడుక షష్ఠి పూర్తి, 1 సంవత్సరానికి 1 సారి జరిపే వేడుక వార్షికోత్సవం, పుట్టినరోజు వేడుక జయంతి, 25 సంవత్సరాలు జరిపే వేడుక రజితోత్సవం, 50 సంవత్సరాలు జరిపే వేడుక స్వర్ణోత్సవం, మరణించిన రోజు జరిపేది వర్ధంతి, 100 సంవత్సరాలు జరిపే వేడుక శతాబ్దోత్సవం, 75 సంవత్సరాలు జరిపే వేడుక వజ్రోత్సవం, 10 సంవత్సరాలు జరిపే వేడుక దశాబ్దోత్సవం. పాఠములు పున్నమి రాత్రి వెన్నెలతో నిండి పిండి పరిచినట్లుగా ఉంది అని చదివారు కదా. మరి అమావాస్య రాత్రి ఎలా ఉంటుందో గుర్తుకు తెచ్చుకొని అమావాస్యకు సంబంధించిన పదాలు రాయండి. అమావాస్య చీకటి, కాటుక, చుక్కలు, నల్లకొండ, భయం, తీది, సముద్రము, తాడు. వ్యాకరణాంశాలు. వర్ణములోని వర్ణమాలలోని ఆ నుండి
అక్షరాలను అచ్చులని అంటారు. ఇవి స్వతంత్రముగా పలకబడతాయి. అచ్చులను స్వరాలు ప్రాణాలని కూడా పిలుస్తారు. కా నుండి హా వరకు ఉన్న అక్షరాలను హల్లులని అంటారు. హల్లులు అచ్చుల సహాయంతో పలకబడతాయి. వీటిని వ్యంజనాలు అని కూడా పిలుస్తారు. సున్న అరసున్న విసర్గం వీటిని ఉభయాక్షరాలని అంటారు. అచ్చులు హల్లులు రెండింటి ధర్మాన్ని కలిగి ఉండేవి ఉభయాక్షరాలు. ఈ క్రింది పదాలలో అచ్చులతో హల్లులతో మొదలయ్యే వాటిని గుర్తించి క్రింది పట్టికలో రాయండి. అడవి, గౌరీ, మనసు, వాగు, హరి, జ్యోతులు, నది, మేగడ, ఔషధం, ఇటుక, నాలుక, విద్యార్థి, ఐశ్వర్యం, ఈల, మోహనుడు, కోట, ఓడ, రామయ్య. అచ్చులతో మొదలయ్యే పదాలు మొదటగా చూస్తాం. అడవి, ఇటుక, ఐశ్వర్యం, ఈల, ఓడ, ఔషధం. హల్లులతో మొదలయ్యే పదాలు వాగు, నది, కోట, గౌరీ, హరి, మేగడ, నాలుక, మనస్సు, జ్యోతులు, విద్యార్థి, మోహనుడు, రామయ్య. పిల్లలు ప్రాజెక్టు పని మీ పాఠశాల గ్రంథాలయంలోని ఒక కథను చదివి మీ సొంత మాటల్లో తరగతి గదిలో చెప్పండి. థ్యాంక్ యూ.